నందమూరి బాలకృష్ణ మాటలపై కామెంట్ చేశారట కళ్యాణ్ రామ్. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్పై స్పందించడం లేదు, మీరు దీనికి ఏమంటారని మీడియా అడిగిన ప్రశ్నకి ఐ డోంట్ కేర్, మరి చంద్రబాబు విషయంలో ఆయన స్పందించాల్సినటువంటి అవసరం లేదని ఆయన అనుకున్నప్పుడు మేము కూడా ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, ఎవరు కుటుంబ సభ్యులు లాంటి విషయాలు నాకు అనవసరం అంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ విషయంపై కళ్యాణ్ రామ్ స్పందించారు. సో జూనియర్ ఎన్టీఆర్ని పబ్లిక్గా అవమానించాల్సిన అవసరం బాబాయ్కి ఏమొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఇవి కుటుంబ విషయాలు, దాన్ని ఏదో ఒక రకంగా మీరు మాట్లాడుండాల్సింది. కానీ ఐ డోంట్ కేర్ అంటూ చెప్పడం అంటే జూనియర్ ఎన్టీఆర్ని అవమానించినట్టే కాదా? ప్రపంచమంతా ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే మీరిలా 10 మంది ముందు ఎన్టీఆర్ని అవమానించడం ఎంతవరకు కరెక్ట్? అందుకే మన కుటుంబాన్ని గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎవరికైనా సరే నోరు లేగుస్తోంది, మనలో మనమే కలిసి లేకపోతే ఇలాంటివి అవమానాలు భరించాల్సి వస్తుంది. మరి అటు తారక్ని రానివ్వకుండా చేసింది మీరే, ఇప్పుడు ఆయన రాలేదని చెబితే దానికి విరుద్ధంగా మాట్లాడేది మీరే. అసలు మీరేం కోరుకుంటున్నారు తారక్ నుంచి? తారక్ ఎప్పుడు మీ మీద ప్రేమనే చూపించారు, కానీ మీరింత ద్వేషం ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మరి తారక్ని ఇలా మాటలతో చిత్రవద చేయడం ఇకనైనా ఆపండి అంటూ జూనియర్ ఎన్టీఆర్పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి ఎంతగానో ఎమోషనల్ అయ్యారట నందమూరి బాలకృష్ణ. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతోంది. అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్ అవుతోంది. ముఖ్యంగా అయితే షాక్లో ఉందని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలపై అందరూ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు.